ఉదాహరణకి నేను అఖిల ప్రియ గారికి నేను గుర్తు చేయదలుచుకుంది, మీరు అతి కొద్ది కాలంలోనే తల్లిని తండ్రిని కోల్పోయారు. ఆ బాధ మీకు, వీళ్ళందరి బాధ మీకు ఎక్కువ తెలియాలి, మిగతా మినిస్టర్స్కి తెలుస్తో లేదో నాకు తెలియదు, కానీ అత్యంత కొద్ది కాలంలో అత్యంత తక్కువ వ్యవధిలో తల్లిని తండ్రిని కోల్పోయి ఆ బాధ మీకు ఎలా ఉంటుందో మీకు బాగా తెలుసా? మీకు ఆ బాధ తెలిసినప్పుడు సాటి వాళ్ళ బాధ ఇంకెంత ఉంటుందో మీకు అర్థం, వెంటనే అర్థం చేసుకోగలరు. ఉదాహరణకి నేను చెప్పదలుచుకుంది, నాకు శోభానాగిరెడ్డి గారు కానీ భూమానాగిరెడ్డి గారు నాకు టీఆర్పీ నుంచి తెలుసు, నేను వాళ్ళ క్యాంపెయినింగ్ చేశాను. ఇవన్నీ నేను మీకు గతంలో తెలిసిన వాడిగా చెప్పట్లా. అలాగే మీరు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు కూడా మీ నాన్నగారు మీ అమ్మగారు చనిపోయిన తర్వాత నేను మామూలుగా ఒక రెండు ఎన్డీఏ కట్టుబాటు ప్రకారం ఒప్పందం అంటే కట్టుబాటు నేను మీకు చేస్తానని చెప్పిన తర్వాత జనరల్గా వేరే పార్టీ నా ప్రత్యర్థి అవ్వాలి, కానీ ఒక మీ విషయంలోనే మీ నాన్నగారు నాకు నాకు డైరెక్ట్ ఇచ్చాను, మా దగ్గర వాళ్ళకి ఎవరికి కబుర్ చేసిన పక్కన ఉన్న వాళ్ళకి ఇక్కడికి రావద్దని చెప్పండి, వస్తే నేను ఓడిపోతాను అంటే దానికి కారణం నేను ఎందుకు రాలేదంటే, మీరు వైఎస్ఆర్సీపీలో ఉండి కూడా ఎందుకు రాలేదంటే, మీరు అప్పుడే తల్లిని కోల్పోయారు, ఆయన భార్యను కోల్పోయారు, అలాగని చనిపోయిన వాళ్ళ మీద ఎందుకు నేను ఎదురెళ్ళటం అని చెప్పేసి ఆ ఒప్పందానికి, ఎన్డీఏ ఒప్పందానికి విరుద్ధంగా నేను మీకు రాలేదు. అక్కడ ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా నేను మీ గెలుపుకి నేను ఎంతోమంది కృషి చేశాను, రాకుండా ఉండి